హాయ్ ఫ్రెండ్స్, ఐబొమ్మలో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు ఐబొమ్మలో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ చెప్తున్నా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ వచ్చేసి కృష్ణ ముఖర్జీ నటించిన మూవీ మద. ఇది మిస్టరీ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి తాప్సీ, అనిష్ కుర్విల్లా అండ్ పార్వతి నటించిన మూవీ గేమ్ ఓవర్. ఇది డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆతార్వ మురళి, హన్సిక, రాధారవి, యోగిబాబు నటించిన మూవీ 100. ఇది యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పృథ్వీరాజ్, అదితి బాలన్, ఆత్మీయ రాజన్ అండ్ లక్ష్మీప్రియ నటించిన మూవీ కోల్డ్ కేస్. ఇది హారర్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి డానే అబ్రహం, బాలసుబ్రహ్మణ్యం అండ్ రామ అరుణ్ నటించిన మూవీ V1 మర్డర్ కేస్. ఇది డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి తమన్నా నటించిన మూవీ నవంబర్ స్టోరీ. ఇది క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సాయి పల్లవి, ఫాహద్ ఫాసిల్ అండ్ ప్రకాష్ రాజ్ నటించిన మూవీ అనుకోని అతిథి. ఇది థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి శ్రీముఖి నటించిన మూవీ ఇట్స్ టైమ్ టు పార్టీ. ఇది రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సుమంత్, సాయి దీనా అండ్ జయప్రకాష్ నటించిన మూవీ కపటదారి. ఇది క్రైమ్, డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రాజ్ తరుణ్ అండ్ శామనా నటించిన మూవీ పవర్ ప్లే. ఇది థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మనకి ఐబొమ్మలో అవైలబుల్గా ఉంది. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.